పీఠాధిపతి ఉమ్రాలిష్ష గారి యొక్క సోదరులు అహ్మద్ అలీష్ గారు హుస్సేన్ షా గారు మరియు వారి సోదరులు కూడా జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు ప్రార్థన అందరూ కూడా నిశ్శబ్దంగా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు, ఆకాశం వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయిచున్నాడు, సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరూ లేరు. నీవు సృష్టి, స్థితి, జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించే వారికి దుఃఖములు లేవు, మనసులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయల ఎందును, పాపముల ఎందును, హింసల ఎందును పోనీయక నీత ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మల్ని అన్ని విధాలా కాపాడి సంరక్షింపు తండ్రి. ఓ స్వామి, నీవు కరుణాళుడు, దయాళుడు, దీన రక్షకుడు, దేవాది దేవుడు, సచ్చిదానంద స్వరూపుడు, ఈశ్వరుడు, నీకు మా నమస్సులగునుగాక. నమస్తే, 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు అహ్మద్ అలీష గారు, హుస్సేన్ షా గారు, కవిశేఖర డాక్టర్ అహ్మద్ అలీష సద్గురు వర్యుల యొక్క వారిని పుష్పమాలాంకృతుల్ని చేయవలసిందిగా విజ్ఞప్తి. అందరూ కూడా వీక్షించవలసిన కార్యక్రమానికి మనం శ్రీ శ్రీ శ్రీ
కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా సద్గురువరిల్ల యొక్క 138వ జయంతోత్సవానికి అజిత అధ్యక్షత వహించవలసిందిగా పేటాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా గారి యొక్క సోదరులు అహ్మదాలష గారికి నా యొక్క విజ్ఞప్తి. అదే విధంగా ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉమ్రాలిషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా గారికి కూడా సభతరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పేటాధిపతుల యొక్క చిన్నాన్నగారు కన్నన్ షా గారు మనందరికి కూడా తెలుసు. శాతత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఈ శాతత్వం అనేటువంటిది విశ్వవ్యాప్తం కావడానికి ఎంతో కృషి చేసినటువంటి కన్నన్ షా గారి యొక్క కుమారుడు ఫజల్ గారికి కూడా స్వాగతం, కాకినాడ సభ తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క సభను ముందుగా ఒక కీర్తనతో మనం ప్రారంభించుకుందాం అండి. కాకినాడ లక్ష్మి గారు, సత్యవతి గారు ఒకసారి వచ్చి ఉమ్రాలిషా గారి యొక్క కీర్తన ఆలపించవలసిందిగా విజ్ఞప్తి. నీడే స్వామీజీ పుట్టిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు, పండుగ రోజు. నీడే స్వామీజీ పుట్టిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు, పండుగ రోజు. ఓంకారమే జగతికి మూలమని ఆ నామమే స్మరించమని, ఓంకారమే జగతికి మూలమని ఆ నామమే స్మరించుమని, ప్రబోధించెను ఉపదేశించెను, ప్రబోధించెను ఉపదేశించెను. నీడే స్వామీజీ పుట్టిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు, పండుగ రోజు. అహంకారమే మనిషికి శత్రువని, మమకారమే మనకు వలదని. అహంకారమే మనిషికి శత్రువని, మమకారమే మనకు వలదని. ప్రబోధించెను ఉపదేశించెను, ప్రబోధించెను ఉపదేశించెను. నీడే స్వామీజీ పుట్టిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు, పండుగ రోజు. కులమత భేదమే లేదని, అన్ని మతముల నీతి ఒకటేనని. కులమత భేదమే లేదని, అన్ని మతముల నీతి ఒకటేనని. ప్రబోధించెను ఉపదేశించెను, ప్రబోధించెను ఉపదేశించెను. నీడే స్వామీజీ పుట్టిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు, పండుగ రోజు. మహామంత్రమే ముక్తికి మార్గమని, భక్తి ముక్తి మనకు ప్రధానమని. మహామంత్రమే ముక్తికి మార్గమని, భక్తి ముక్తి మనకు ప్రధానమని. ప్రబోధించెను ఉపదేశించెను, ప్రబోధించెను ఉపదేశించెను. నీడే స్వామీజీ పుట్టిన రోజు, ఈనాడే అందరికీ పండుగ రోజు,
పండుగ రోజు శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠమిదే మన జ్ఞానమును తొలగించునిదే శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాపీఠమిదే మన అజ్ఞానమును తొలగించునిదే ప్రబోధించెను ఉమ్రాన్ షాగురు ప్రబోధించెను ఉమ్రాన్ షాగురు నీడే స్వామీజీ పుట్టిన రోజు ఈనాడే అందరికీ పండుగ రోజు పండుగ రోజు భలే పండుగ రోజు స్వామీజీ పుట్టినరోజు మనందరికీ కూడా పండగ రోజు చక్కటి కీర్తన ఆలపించినటువంటి సచివతి గారికి లక్ష్మి గారికి కూడా సభతరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ఇప్పుడు మనం కవిశేఖర డాక్టర్ ఉండాలి షా సద్గురు వర్యుల యొక్క విశిష్టతను మనం సభాముఖంగా మనం తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి అమృతవతి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్య డాక్టర్ ఉమ్మరాళి షా సద్గురు వర్యులకు మా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం కవిశేఖర ఉమ్మరాళి షా గురు వర్యులకు మా హృదయపూర్వక నమస్కారం సభా సభ్యులకు అతిథులకు పత్రికా పాత్రికేయులకు అందరికీ నా నమస్కారం మనందరికీ ఉమ్మరాళి షా గారిగా చాలా బాగా తెలుసు అయితే ఆయన ఒక కవిగా కవిశేఖరులుగా తత్వవేత్తగా జాతీయ ఉద్యమ నాయకుడిగా అనేక విషయాలు తెలుసు అయితే ఆయన జయంతోత్సవ శుభ సందర్భంగా వారి జీవితం నుంచి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం వారు 1885వ సంవత్సరం పిఠాపురంలో చాందబీబి అమ్మగారికి మొహిదీన్ బాషా అయ్యగారికి అగ్రనందనులుగా జన్మించిన విషయం తెలిసిందే అయితే మనందరికీ గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలో చెప్తారు స్వామి కానీ ఉమ్మరాళి షాయి గారు పేరి పేరయ్య శాస్త్రి గారి దగ్గర నైషధ కావ్యం నేర్చుకున్నారు అంటే అది కావ్యంలో సాహిత్యంలో చాలా ముఖ్యమైన అంశం ఆ అంశాన్ని 6 నెలల్లో వారు పూర్తి చేశారు శిష్యుడు ఎలా ఉండాలని స్వామి అనుకుంటారో స్వామి అలాంటి శిష్యులుగా ఉండి నిరూపించిన ఒక సంఘటన పేరు సాహిత్యంలో చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంత త్వరగా అవతల వాళ్ళు నాలెడ్జ్ని ఒప్పుకోరు కానీ గురువు అంతటి ఆయన ఒక సందర్భంలో వీరి కాలం చేసిన తర్వాత వచ్చి నా శిష్యులందరిలో కూడా సరస్వతి పుత్రుడు ఈయన ఉమ్మరాళి షా గారు ఈయనంతటి కవిశేఖరుణ్ణి నేను ఎక్కడా చూడలేదు అన్నారు శిష్యు గురువు ఎప్పుడు ఆనందిస్తాడంటే శిష్యుడు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అలాంటి శిష్యులుగా వారుండి మనల్ని అలా ఉండమని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తిత్వం స్వామి ఈయన జాతీయ ఉద్యమ నాయకులు కవిశేఖరుల సాహిత్యం ఎవరైనా చూసి వీరు మహమ్మదీయులు అని నమ్మడం సాధ్యమయ్యే పని కాదు అంత గొప్పగా ఉంటుంది అంత సాహిత్యం అంత ధర్మం అంత నైతికత అంత విలువ మహిళా సాధికారత ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈయన మహిళా పక్షపాతిగా రచనలు చేశారనడానికి ఏం సందేహం లేదు ఇక్కడ ఉన్న మహిళా శిష్యులే అందుకు ఆయన ఆశయాలకు ఒక నిదర్శనం స్వామి జాతీయోద్యమ నాయకులుగా ఒక సంఘటన చెప్పుకోవాల్సి వస్తే మనకి జాతీయ నాయకుల పేరు చెప్పండి అంటే మొదట మనం చెప్పేది గాంధీ గారి పేరు ఆ గాంధీ గారు ఈ కాకినాడ వచ్చినప్పుడు కానీ స్వామి ఉపన్యాసం విని మహోన్నతమైనటువంటి జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి స్వామిని జాతీయ ఉద్యమంలో భాగం చేసుకోవడం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వీళ్ళందరి పేర్లు మనకి బాగా తెలుసు మహోన్నతమైనటువంటి తాత్విక విషయాలు తెలిసినటువంటి ఒక వ్యక్తి అని స్వామి పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఇంకా సందేహాలు సంకోచాలు ఎవరికి ఉండేవి కాదండి ఆయన మాట్లాడుతున్నారంటే ఈయన ఏ ధర్మం నుంచి ఏ విషయం చెప్తారని చెప్పి మనకి స్వతంత్రం రాకముందు వీరి గురించి వినడానికి మొత్తం అందరూ కూడా నాయకులందరూ కూడా ఈరోజు ఉమ్మరాళి షా గారు ఉపన్యాసం ఉందంటే అటెన్షన్ పే చేసి ఈరోజు ఏదో విషయం నేర్చుకోబోతున్నాము అని వాళ్ళందరూ వినేవారటండి మనకి గాంధీ గారు ఎలాగో పాకిస్తాన్కి మహమ్మద్ అలీ జిన్నా గారు అటువంటి వారు అయితే ఒకసారి ఉమ్మరాళి షా గారి దగ్గరికి వచ్చి మీరు మహమ్మదీయులు కదండి మన పాకిస్తాన్కి మీరు సపోర్ట్ చేయాలి అని అడుగుతారనమాట
अड़ते मुझे नैन भारतीय तरवाते मन के अच्छी कुलाल की मताल की अतीत आये देशमात ओक स्वतंत्र साधने लक्ष्य पेकोनी कृषि आ स्वतंत्र साधन कोसम आये एंत कृषि अविभक्त भारत अवनिवेके आम आये एंत कृषि मरी इंटर महोन्नतम शिखर आये महातत्ववे गुरी इंका इंको कोण में मन आई चूड़ा मन पीठाधिपति गार मन अंदर आये आध्यात्मिक पिल मन कुटा की आय आध्यात्मिक शिखर एपड़ू नड़पस्तने इकड़ अनेक कवलू विग्रहालू उ चैतन्य रथम साहित्य परंगा चूसना विलुवल परंगा चूसना मानवत्व विधानंलो चूसना ये कोणंलो चूसना सरे आयन एप्पुडु आदर्शंगाने कनिपिस्तारु आयन रचनलु एप्पुडो स्वतंत्रानिकि पूर्वं चेसि उंडवच्चु कानी आयन प्रति ग्रंथंलो कूडा इच्चिन सूचनलु इप्पटिकी मनं पाटिंचाल्सिन विधंगाने उंटायि ये पुस्तकं तीसुकोंडि ये संदर्भंलो तीसुकोंडि अदि तेरिचि ओकसारि मनं चदिरामंटे आ रोजु समस्यकि अदि परिष्कार मार्गंगाने उंटुंदि अटुवंटि महोन्नतमैन साहित्यान्नि अंदिंचारु తత్వవేత్తగా అలాగే ఇంట్లో ఇంకో కోణం ఈయన వైద్యులు ఆయుర్వేద వైద్యం ఒక సంవత్సరం పాటు రాజమండ్రిలో ఈయన చేశారు సేవ దానికి గుర్తుగా ఇప్పుడు ఉమరాలి షా గ్రంథ మండలిలో మనకి ఇలాజుల్ గుర్బా అనేటువంటి పుస్తకం లభిస్తుంది అది ప్రతి గృహిణి వారి దగ్గర ఉంచుకోవాల్సినటువంటి ఒక ఔషధం అన్నమాట మనం ఏదైనా ఎమర్జెన్సీ కిట్లు వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు మనకి స్వామి అందుబాటులోకి తెచ్చినట్టుగా ఈ ఇలాజుల్ గుర్బా అనేటువంటి ఈ పుస్తకాన్ని మనందరం కూడా తీసుకోవాలి ఇలా ఎన్నో కోణాల్లో వారు వారి చైతన్యాన్ని ఇచ్చారు మా కుటుంబ పరంగా వీరు మా గురువులు మా పీఠంలోకి వచ్చాము మేము ఈ గురువుల ద్వారా అని చెప్పి ఎవరో ముత్తాతయ్య గారు వచ్చి ఉండొచ్చు కానీ ఈయన రక్షణ మాపై ఇప్పటికీ కురుస్తుంది ఆయన గురించి మాట్లాడడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ తగిన అర్హత అంటే ఆ సాహిత్య శిఖరాన్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు కానీ అర్థం చేయించి వారి గురించి ఎన్నో విషయాలను తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామికి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారం థాంక్ యూ అమృతవల్లి అమృతవల్లికి సాదరణ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఉమ్రాలి షా పబ్లిక్ స్కూల్ అధినేత శ్రీ హుస్సేన్ షా గారిని ప్రసంగం చేస్తున్నగా విజ్ఞప్తి శ్రీ విశ్వవిద్యాన ఆధ్యాత్మిక పీఠం సభ్యులకు సభ్యతలకు పాత్రికులకు మరియు అందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజలు వేదికని అలంకరించిన అన్నయ్య గారు అమదలి షా గారు ఫజల్ గారు అలాగే కమిటీ సభ్యులు పేరూరి సూర్యబాబు గారికి సత్యనారాయణ గారికి ఇంకా మరియు సభ్యులందరికీ నా నమస్సమాంజల్లు మరి ఈరోజు ఉమ్మరాలి షా డాక్టర్ ఉమ్మరాలి షా కవిశేఖర వారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం మరి వారు 1885 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తేదీన వారు జన్మించడం జరిగింది పిఠాపురం గ్రామంలో ఒక వెలిసిన గురువు అంటే ఎలాంటి గురువు అంటే ఒక తేజస్సు రూపంలో వెలిసినటువంటి గురువు
ఆయన మా తాతగారు ముత్తాతగారు మోదిన్ బాషా గారి యొక్క వారి యొక్క ఆగ్రహందు పుట్టినటువంటి కవిశేఖర్ ఉమర్ అలీషా గారు వారి కోసం చెప్పాలంటే ఇంకా ఎన్నో వారు 14 ఏళ్ళలోనే వారి కవిత్వాలు గానండి వారి యొక్క ఇవి గానండి మనం చెప్పుకోదల్చినగా ఆ రాసిన రచనలు కవ్య ఖండ కావ్యాలు గానండి అదే విధంగా ఆయన రాసిన ప్రతి పుస్తకంలో ఒక విశిష్టత ఉంది మనం అంత మహోన్నతమైన విశిష్టత ఉంది అందులో మనం చదివితే అలాగా పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన రాసిన పుస్తకాలు చదివినప్పుడు అందులో మునిగిపోతామంట మనకి ఏమీ గుర్తుండవు ఇంకా మనకి ఆయన రచించిన ఉన్న పద్యాలన్నీ మనం వెళ్ళిపోతాం అంత ఆయన మహమ్మదులైన తెలుగు సాహిత్యం తెలియని మనిషి కానీ తెలుగులో అంత డెప్త్గా చాలా లోతుగా పద్యాలు రాశారంటే ఏ కవికైనా అతను సాధ్యం కాదు అది ఇప్పుడున్న ఎవరో రాసినా ఆ కవిత్వం ఎవరికి సాధ్యం కాలేదన్నమాట అలాంటి కవిత్వాలు రాశారంటే వారు ఆ రోజుల్లో నిజంగా వారికి ఆనాటి సభ్యులు ఎవరైనా అంటే ఆ సభ్యులందరూ ధన్యులు అవ్వాలి వారి కోసం తెలుసుకున్న వారి సభ్యులందరూ ధన్యులు అవ్వాలి ఇప్పుడున్న సభ్యులు కూడా ప్రస్తుతం పీఠాధిపతి గారు నోమ పీఠాధిపతులు ఉమ్మర్ అలీ షా సుగ్రీవులు వారు మా అన్నయ్య ఆయన చేసినటువంటి సేవలు ఆ యొక్క సేవలు రెండు ఒకలా కలుస్తున్నాయి ఆయన ఏ విధంగా రాజకీయవేత్తంగా వెలిసి కవిశేఖరుగా వెలిశారు అలాగే ప్రస్తుతం పీఠాధిపతి ఉమ్మర్ అలీ షా గురువర్యులు కూడా వారు కూడా వారు చేసే సేవా కార్యక్రమాలు వారు చేసే ఏవైతే ఉన్నాయో వా అది ఇంకా ముందుకు సాగి తీసుకెళ్లారు ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు పార్లమెంట్లో వారు ఇచ్చిన సంభాషణ ఉపన్యాసాలు ఏంటండి అక్కడ రాజకీయవేత్తలు చాలా ఇదిగా వారి విన్నంటే ఎంతో ఆశ్చర్యపోయేవారు మరి ఆనాటి ఈ మద్రాస్ మనకి విభజన జరిగిన తర్వాత ఆంధ్ర చాలా ఇబ్బందులు పడిన లోటుపాట్లు జరిగాయి మరి ఆ రోజుల్లో ఆయన చేసినండి ప్రతి కవిత్వాలు కానివ్వండి ఆయన చేసిన సామాజిక సేవలు మరువలేమన్నమాట మనం ఆయన ఎక్కువగా ప్రతి కార్యక్రమంలో ప్రతి దాంట్లో ఆయన చేసినటువంటి మూడు నమ్మకాలు ఇలాంటి రకరకాలుగా స్త్రీలపై ఎక్కువగా వారు ఆప్యాయత చూపించేవారు వారు ఎంతో ఇదాక బాల వివాహాలు కానండి ఇలాంటి అప్పుడే ఒకప్పుడు జరిగాయి మాట బాల వివాహాలు ఎక్కువ జరిగేది ఆ రోజుల్లో వారిని అరికట్టేవారు వారి జరగకుండా చేసేవారు అనేక విధాలుగా వారు చేసిన కార్యక్రమాలు ఏంటంటే చెప్పలేనటువంటి కార్యక్రమాలు అన్నమాట మనం చింత చెప్పినా చాలా చాలా ఇంకా చెప్పలేనటువంటి కార్యక్రమాలు ఎలాంటి అంటే మనం గుర్తుంచుకునేలా ఉంటాయి కార్యక్రమాలు అంత మహోన్నతమైన వారు చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మన రాజకీయవేత్తలు ఏంటి అలాగే కవి పండితులు కానండి అందరూ చాలా వారు ఆశ్చర్యపోయేవారు మరి ఆరు ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు మనంత ఘనంగా జరుపుకున్నా ఉంటే ఆయన పూర్వజన్మ సుకృతమై ఉండాలి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి మనం వారు చేసే ప్రతి పనిలో మన ఒక స్వామి లక్ష్యంతో ఉండాలి వారి యొక్క మహామంత్రాన్ని చేసినటువంటి మహామంత్రం మనం సాధకులుగా స్వామి లక్ష్యాలు నడిస్తే కనుక వారి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయి మన అందరూ ఆరోగ్యాలతో మహా ఆరోగ్యాలతో ఉంటాం మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా మనం వారిని తెలుసుకుంటూ వారి యొక్క నడక జాడల్లో వారి అడుగు జాడల్లో నడిస్తే కనుక వారు చేసే ఉపన్యాసాలు మనం ఎప్పుడైనా మనశ్శాంతి కావాలంటే వారి యొక్క పుస్తకాలు చదవాలి ఖండ కావ్యాలు కానీ వారి యొక్క కవిత్వాలు కానీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చదివితే ఎంతో మన బాధలన్నీ తోగుతాయి ఒక తలనొప్పి వచ్చిందంటే ఆ పుస్తకం చదవండి ఆ తలనొప్పి పోతుంది వారు చేసే పద్యాలు కానివ్వండి ఏవైనా కానివ్వండి మీరు ఒక 5 నిమిషాలు కూర్చొని ఇంట్లో చూసుకుంటే కనుక వారి పత్రాలు వారి చరిత్రను చేసుకుంటే కనుక మనకి ఎంతో మనసు తృప్తిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మరి ఈనాటి సభకి వచ్చినటువంటి సభ్యులు మరి అందరికీ పెద్దలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా పత్రికలకు పాత్రికలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ సార్
షాన్వాజ్ గారు వారి ముత్తాత గారి గురించి అనేక తెలియనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు వారికి సబతర్పణ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కన్నన్ సాగారి కుమారుడు ఫజల్ అహ్మద్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సభకు నమస్కారం అండి. ఈరోజు డాక్టర్ ఉమర్ అలీ షా మా తాతయ్య గారు, ఆయన ముత్తాతయ్య గారు, ఆయన జన్మదిన వేడుకలకి వచ్చిన మీ అందరికీ, తర్వాత మా సోదరులు, తర్వాత సభ్యులందరికీ అన్న నమస్కారాలండి. ఉమర్ అలీ షా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియజేసినందుకు ఫజల్ అహ్మద్ గారికి సభతరపున కృతజ్ఞతలు. ఇప్పుడు మన సెంట్రల్ కమిటీ మెంబర్, తాత్విక బాల వికాస్ని మంచి అభివృద్ధి పాదంలో నడిపిస్తున్నటువంటి శ్రీ ఏవీవి సత్యనారాయణ గారిని ప్రసంగం చేస్తుందిగా విజ్ఞప్తి. పూజ పీఠాధిపతి డాక్టర్ ఉమరాషా సద్గురుల పాదాభందనంలో షష్ఠ పీఠాధిపతి కవిశేఖర్ డాక్టర్ ఉమరాషా సద్గురులకు పాదాభందనంలో ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియ సోదరులు, గురుపుత్రులు అహ్మద్ అలీ షా వారికి, మరియు ఉమరాషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మరో ప్రియ సోదరుడు శ్రీ హుస్సేన్ షా వారికి, అలాగే మరియు ప్రియ సోదరుడు వారి పేరు ఫైజల్ అహ్మద్ వారికి, మరియు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులు ఆహ్వానితులందరికీ నమస్కారం. అట్లాగే ఈ జన్మదిన కార్యక్రమానికి వచ్చేసిన ఆత్మీయ సభా సభ్యులందరికీ కూడా ఆత్మీయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక గొప్ప సుదినం. ఎందుకు సుదినం? ఒక మహోన్నతుడు, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆరోపీఠాధిపతి డాక్టర్ ఉమాషా సద్గురువేల్ని స్మరించుకోవడానికి, ఇక్కడ అంతా కూడా తెలియజేసే విషయాల నుంచి స్ఫూర్తి పొందడానికి ఇక్కడ మనం కలుసుకున్నాం. గత నెల జనవరి 23 ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది కదా, ఇప్పుడు ఈరోజు మరో కార్యక్రమానికి, ఒక నెల వ్యవధిలోనే 2 కార్యక్రమాలకి ఈ ప్రముఖ వ్యక్తి వారి దగ్గర మనం కలుసుకోవడం ఒక గొప్ప విశేషం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పినట్టుగా కవిశేఖర్ ఉమాషా గారు 11వ సంవత్సరంలోనే ఆయన ధారాళంగా కవిత్వాలు చెప్పడం ప్రారంభించారు. ఆలోచించండి, దాన్ని బట్టి 11వ సంవత్సరంలో ఆ కవితా ధోరణి ఏ స్థాయికి వెళ్ళిందంటే శతావధానాలు చేసే స్థాయికి వెళ్ళింది. ఆ కాలంలో శతావధానాలు చేసేవాళ్ళు చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో శతావధానం చేసేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టచ్చు. వాళ్ళలో కూడా ప్రముఖులు డాక్టర్ ఉమరాషా సద్గురువర్యులే. ఒక గ్రంథం రాయాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? అటువంటిది ఆయన 100 పైగా గ్రంథాలు రాశారు. ఆ రోజులో గ్రంథం ప్రింట్ చేయటువంటి చాలా కష్టం. పేపర్ కావాలంటే ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకోవాలి. అదే దానికి కోట, పూర్వం మన 15 కోట ఉండేది, అట్లా దానికి కూడా కోట ఉంటుందన్నమాట, కోట ప్రకారం వచ్చేది. కాబట్టి ఆ రోజుల గ్రంథం ముద్రించడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. అప్పటికీ కూడా సుమారుగా అప్పట్లో ఒక 30 గ్రంథాల వరకు ప్రింట్ అయినాయి. ఇంకా తర్వాత కాలం తర్వాత పీఠాధిపతులు వారి గ్రంథాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ప్రింట్ చేయడం మాకు ఇవాళ మనకి గ్రంథ మండలి మనకి అవైలబుల్గా ఉన్నాయి కదా. ఇక తర్వాత ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త. ఆ రోజుల్లో సాంఘికంగా దురాచారాలు చాలా ఎక్కువగా ఉండేవి. స్త్రీ జీవితం, స్త్రీ బతికంటే చాలా భయంకరం అన్నమాట. ఒక బందీ బయటికి, బయట ప్రపంచాన్ని చూడటానికి లేదు, బయటికి వెళ్ళి చదువుకోవటానికి లేదు, మరి స్త్రీకి చదివే అవకాశం లేదంతే. ఆ పెద్దవాళ్ళ శిక్ష తప్ప ఇంకేం ఉండేది కాదు, ఇప్పటికే ఉంది. మరి ఆ రోజుల్లో ఆయన సంఘ సంస్కర్తగా స్త్రీకి విద్య అవసరం, విద్య లేదే జీవితం ఆనందంగా సాగదు కాబట్టి స్త్రీకి విద్య చాలా అవసరమని వెలుగెత్తి చాటారు.
అంతేకాక సాంఘిక దురాచారాలు చాలా చాలా వరకట్నం వేధింపులు కానీ చాలా చాలా ఉండేవన్నమాట. వీటన్నిటినీ కూడా బయట పబ్లిక్ ఎలా తెలుస్తుంది అంచేత ఆయన ఏం చేశారంటే నాటకాలు ఇవాళంటే మనకి టీవీలు ఇవన్నీ వచ్చేసిన ఆ రోజు ఇవేమి లేవు కదా, పెర్మనెంట్ సినిమా హాల్ కూడా లేవు, టూరింగ్ థియేటర్ మీకు తెలుసా, మీకు టూరింగ్ హాల్ ఉండేవి అంటే టెంపరీ సినిమా హాల్ అన్నమాట, వాటిలో సినిమాలు వేసేవారు. అట్లాగే నాటకాలకి నాటకాలు వేసే చాలా వేదికలు ఉండేవి. మన కాకినాడలో కూడా ఒక నాటక వేదిక ఉంది, ఇప్పటికీ ఉంది కదా, దాని పేరు ఏమిటి, సూర్యకళామందిరం. అప్పుడు ఉందండి అది, అప్పటికి ఉందా, సూర్యకళామందిరం అని మనకి సినిమా హాల్ రోడ్లో ఉంటుందన్నమాట. ఆయన నాటకాల రూపంలో ఈ దురాచారాలని కూడా ఎండగట్టడానికి అందరికీ మనసు విప్పి ప్రతి వాళ్ళు తెలుసుకోవడానికి వీలుగా చక్కటి నాటకాలను రచించారన్నమాట. ఆ రకంగా కళాకారులకి అద్భుతమైన ప్రోత్సాహం కల్పించారు ఇక్కడ ఆయన. అంతేకాదు కవులకు కూడా అద్భుతమైన ప్రోత్సాహం ఇచ్చారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా అనర్గళంగా గంటల తరబడి ముందుగా ఏమి చెప్పక్కర్లేకుండానే మాట్లాడగలిగే గొప్ప కవితాధోరణతో ప్రసంగించేటి గొప్ప సాహితీవేత్త కవిశేఖ రుమలక్ష గారు. వీరు రాసిన గ్రంథాల్లో అద్భుతమైన అత్యంత అద్భుతమైన గ్రంథం సూఫీ వేదాంత దర్శనం. చూడండి పేరు ఎంత బాగుందో. సూఫీ అంటే ఎవరు, మహమ్మదీయులకు సంబంధించిన తాత్వికులు. వేదాంతం అంటే భారతీయ తాత్వికులు. ఆ రోజుల్లో వర్ణ వివక్ష చాలా ఎక్కువగా ఉండేది, వర్ణ వివక్ష. మరి ముస్లిం రాసిన గ్రంథాన్ని మిగతా వాళ్ళంతా హర్షిస్తారా, అంత హర్షించే అవకాశం చాలా తక్కువగా ఉండేది ఆ రోజుల్లో. అంచేత ఇక్కడ మతానికి ఏమీ సంబంధం లేదు ఆధ్యాత్మికానికి. అంచేత సూఫీతత్వం ఇటు వేదాంతం రెండు కూడా ఒకటే అని చెప్పి సూఫీ వేదాంత దర్శనం ఒక అద్భుతమేంటి ఒక పద్య గ్రంథం ఆయన రచించారు. 680 పద్యాలు ఉంటాయి దాంట్లో. ఇది 4 వేదాలు ఉపనిషత్తులు అవన్నీ కలిపితే సంగ్రహంగా ఉండేటువంటి ఒక గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. భగవద్గీత ఎట్లయితే చెప్తున్నాం అట్లాగా ఈ పీఠంలో ఒక భగవద్గీత ఏదైనా ఉందంటే దాని పేరే సూఫీ వేదాంత దర్శనం. ఆ రోజుల్లో 608 పద్యాలు కూడా ఆ రోజుల్లో ఉండే సభ్యులు ప్రతి ఒక్కరికి కంటదా వచ్చేసేవి అనమాట. ఏ పద్యం కావాలంటే అక్కడ చెప్పేసేవాళ్ళు, పుస్తకంతో పని ఉండేది కాదు. ప్రతి పద్యము కూడా ఒక ఆధ్యాత్మిక తాత్విక జీవన సత్యం వెల్లడించేది. ఇప్పుడు వాటిని డీకోడ్ చేయాలి, ఇప్పుడు ఆ పద్యాలు అర్థం చేసుకుని దాంట్లో ఉండే కవిభావం తెలుసుకోవాలంటే చాలా కష్టం, అందరికీ అర్థం కావవి. అంచేత వాటిని ఇప్పుడు ఎవరైనా డీకోడ్ చేయగలిగితే అదృష్టవంతులు, లేకపోతే పద్యం పద్యంగా అప్పుడు చదువుకుంటే అర్థం కాదు, కాలం పోవచ్చును దొడిగమ్మును పట్టగలేము, మామూలుగా అర్థం చేసుకుంటారు, దాంట్లో లోతైన అర్థం చాలా ఉంది. సో 608 పద్యాలు ఎవరైనా అట్లా డీకోడ్ చేసి చక్కగా రాయగలిగితే వాళ్ళు అదృష్టవంతులు, చదువుకునే వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అనే కోణాలు స్పృశించాలి. రాజకీయవేత్తగా ఆయన పార్లమెంటేరియన్గా జరిగేటువంటి దేశంలో బ్రిటిష్ వాళ్ళు దోచేసుకుంటూ మన భారతీయులను ఎలా హింసిస్తున్నారో, ఆ హింసలకి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రజలకు ఎట్లా సహకరించాలనే విషయాలపైన ఆయన అనేక విషయాలపైన ఆ పార్లమెంట్లో చర్చించేవారు అన్నమాట. సో దానిపైన ఆయన ఏమి చర్చించారనే విషయాలపైన మనకు బుక్ కూడా వచ్చింది, అది మీరు చదవచ్చు కూడా. అది 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా దాన్ని రిలీజ్ చేశారు. అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడిఆర్ ప్రోగ్రాంలో గత నెల ఉమాషా గారి గురించి ఒక చక్కటి ఆర్టికల్ రికార్డ్ అయ్యింది. మీకు ఎవరికైనా తెలుసా అది, ఎవరికైనా తెలుసా? అది లింక్ మీకు వీటిలో మన మీడియాలో మీకు షేర్ చేస్తారు. అది ఆ రకంగా రూపొందించడానికి మన తాత్విక బాల వికాస్ సమ్మర్ క్యాంప్లో ఒక చక్కటి శిక్షకుడిగా మనకి సపోర్ట్ చేస్తున్నటువంటి సిసిఆర్టీ ప్రసాద్ గారు ఇక్కడే ఉన్నారు. వీరి కృషి వల్లే అది మనకి సాకారమైంది. అంటే ఆజాదీకి అమృత మహోత్సవంలో స్వాతంత్ర సంపార్జనకు సహకరించినటువంటి అనేక మంది, ఇంకా ఎవరు మిగిలిపోయారు వాళ్ళ పేర్లు తెలియట్లేదు, అటువంటి వారి కోసం ఒక అవకాశం కల్పించారు. అవకాశంలో
अवकाश पिठापन वास्तवी प्रसाद गारु गत संवत्सरं गत नेल अदी प्रचरण की अवकाश कल जन वाँ को मन सन्मानिंचुकुंटं मरी वार महत्यालु चेप्पालंटे एन्नेनो एन्नेनो वारु कूडा ఢిల్లీకి వెళ్ళేప్పుడు చాలామంది ప్రయాణం అయ్యేవాళ్ళు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆ రోజులు ఎంత ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఆ బ్రిటిష్ వాళ్ళతో మన వాళ్ళు వీళ్ళు తెలుగు తప్ప వేరే భాష అనే వాళ్ళు కూడా ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు ఎంత ఆశ్చర్యం అది సాధ్యమా లాస్ట్ టైం చెప్పా గంగానది ఎలా దాటారో చెప్పాను మళ్ళీ రిపిటేషన్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు అట్లా మనం ఎన్నో మహత్యాలు ఎన్నెన్నో మహత్యాలు అన్నమాట అసాధ్యాలన్నీ సుసాధ్యాలు చేశారు సభ్యులకి ఎన్నో రూపాల్లో ప్రతి సమస్యకి పరిష్కారం ప్రతి కష్టానికి సమాధానం ఆధ్యాత్మిక ప్రయాణంలో అద్భుతమైన తాత్విక ప్రగతి సాధించడానికి అనేక తాత్విక యోగ రహస్యాలు వారు తెలియజేశారు ఆ తాత్విక యోగ రహస్యాల్ని ఒక అద్భుతమైన గ్రంథంగా రూపొందించారు ఆ గ్రంథం పేరు మీకు ఎవరికైనా తెలుసా ఏంటి ఆ పుస్తకం పేరు ఊకే వేదాంతం కాదు 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 చిన్నది సాధన పదం పాత వాళ్ళు తెలుసు కొత్త వాళ్ళు తెలియదు సాధన పదం అత్యంత అద్భుతమైనటి చిన్న గ్రంథమే దాంట్లో అద్భుతమైన యోగ రహస్యాలు చాలా చాలా ఉన్నాయన్నమాట అటువంటి అనేక అద్భుతాలు ఆయన అసాధ్యాలు సుసాధ్యాలు చేశారు సాధకులు వాళ్ళు ఏ స్థాయిలో ఉండేవాళ్ళంటే ఆయన ఢిల్లీలో ఉండే ఎక్కడన్నా కూడా ఇవాళ మన ఫోన్లో ఎట్లా సెల్ ఫోన్లో మాట్లాడుకున్నట్లా మాట్లాడేసుకునేవాళ్ళు ఊహించగలరా మీరు ఇక్కడుండి ఆయనతో మాట్లాడుకునేవారు ఆయన ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఎక్కడ వస్తారు ఎలా ఉన్నారు ఇవన్నీ చెప్పగలిగే రావలేదు ఏదో టెలిపతి టైప్లో మరి సాధకులు ఎంత గొప్పగా ఉండేవాళ్ళు ఇట్లాగా అద్భుతమైన సాధనా రహస్యాలు తెలియజేసిన షష్ఠపీఠాధిపతి ఉమరాషా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడి పాలక వర్గానికి ముఖ్యంగా సూరిబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను స్వస్తి మనకి తెలియనటువంటి ఎన్నో విషయాల్ని కవిశాఖర డాక్టర్ ఉండాలేశ గారి గురించి తెలియజేసినటువంటి ఏవి సత్యనారాయణ గారికి సపదర్పణ కృతజ్ఞతలు ఇప్పుడు మనం తాత్విక బాల వికాస్కి వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ శ్రీ ప్రసాద్ గారు సిసిఆర్టీ ప్రసాద్ గారు స్పెషల్ ఆర్టికల్ గురించి ఇప్పుడే చెప్పడం జరిగింది అంచేత వారిని ఈ సభాముఖంగా ఉమరాలేశ గారి యొక్క విశిష్టతని సభకు వివరించిన అనంతరం వారిని మన అహ్మద్ అలీష గారు సన్మానిస్తారు చెప్తాను మరి మన ఉమరాలేశ గారి 138వ జయంతోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్న మరి అందరూ పెద్దలకు అలాగే విచ్చేసిన మరి భక్తులకు అందరికీ కూడా గురు ఆశీస్సులు పొందుతున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా దీన్ని నేను చేయలేదండి పేరు నాది కానీ చేయించుకున్నవారు ఆయనే మనమంటాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మన ప్రార్థనలో కూడా అదే చెప్పుకున్నాం ఏదైనా ఒక పని చేయాలంటే అమ్మాయి ఒక అంత ఆర్టికల్ రాసిందంటే గురువుగారు ఆశీస్సులే ఇది రాయటానికి కూడా గురువుగారు ఆశీస్సులే ఇంచేదంటే మనకి ఎవరికి ఇప్పుడు మనం చెప్తున్నాము కానివ్వండి ఫ్రీడమ్ ఫైటర్గా మొన్న ఒక్కసారి సన్మానం చేసినప్పుడు సార్ని సన్మానం చేశారు యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్గా అంటే ఇటీవల కాలంలో ఆజాదీ అమృత మహోత్సవంలో భాగంగా మరి అక్కడ కొంతమందిని ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తించి మన ఏ నియోజకవర్గంలో వాళ్ళందరినీ గుర్తించి సన్మానం చేయమన్నారు సన్మానం చేయమంటే అక్కడ ఏమైందంటే మనకి ఫ్రీడమ్ ఫైటర్గా అందుబాటులో ఉన్న కుటుంబం వీరిదే ఉంది కాబట్టి అక్కడ సన్మానం చేయడం జరిగింది సరే అప్పుడు నేను మామూలుగా దీని గురించి అప్పుడు ఏమీ తెలీదు కానీ వీళ్ళు సన్మానం చేశాక అంటే ఉమరాలేశ గారిలో ఫ్రీడమ్ ఫైటర్ కూడా ఉన్నారట కదా అనుకున్నాం ఏవీవీ గారు పిలిస్తే అక్కడికి వెళ్ళి చూసి అక్కడ అన్నీ జరిగి అనుకున్నాం అంతే అక్కడికి వదిలేస్తాం తర్వాత అనుకోకుండా నన్ను ఈ డీడీఆర్ అంటే భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అందులో కొంతమందిని మాత్రమే మనం గుర్తించగలుగుతున్నాం తెలియజేస్తున్నారు వాళ్ళే ఎన్లైట్ అయ్యారు కానీ మారుమూల ఇప్పుడు ఉదాహరణకి నేను పిడాపురలో మొదలు పెడితే కొత్తపల్లి మండలంలో ముగ్గురు దొరికారు తాడిపోయట గొల్లపురలు మండలంలో ఒక్కడు దొరికారు మన పిఠాపురలో
ఇద్దరు దొరికారు, ఇంకొక ఆయన కూడా ఉన్నారు, బాణాచార్యులు గారు మన ఉమరాలేశ గారు ఇద్దరు ఉన్నారు. అయితే దీన్ని డిజిటలైజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అంటే ఇప్పుడు మనం ఓ పుస్తకం పెడితే ఎన్నో చెప్తున్నారు సార్, ఎన్నో చెప్పారు, కానీ అది మనం అందరికీ అందజేయలేము. కానీ ఇప్పుడు కొత్తగా మనం టెక్నాలజీ మారింది కాబట్టి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే మన స్వామీజీ గురించి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కోణాన్ని కూడా మనం చూస్తున్నాం కూడా. అప్పుడు ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది అది, కానీ ఫిబ్రవరిలోనే అప్లోడ్ అయ్యింది అది 8వ తారీఖుని. కొన్ని కారణాల వల్ల మీకు అందరికీ పెట్టలేకపోయాను, అదే మంచిదైందేమో. ఈ రోజుని జయంతోత్సవంగా దాన్ని షేర్ చేయమని సార్ కూడా చెప్పాను, మా యొక్క గ్రూప్లో కూడా తెలియజేయడం జరిగింది. అయితే దాంట్లో ఏమీ లేదండి, ఎక్కువ రాయటం లేదు. ఆయన చేసిన సర్వీస్ చేయాలంటే డీడీఆర్ కాదు కదా, చాలా ఎక్కువ రాయాలి. అంత ఇప్పుడు చెప్పారు సూపి వేదాంతం గురించి, ఆయన కావ్యాలు పద్యాలు మరి అలాగే నాటకాలు ఇవన్నిటి గురించి కూడా అందులో ఉన్నాయి. కానీ ఆయన గురించి మేము క్లుప్తంగా ఒక 500 మాటలు రాయకుండా ఉండేలాగా దాన్ని డీకోడింగ్ చేయాలి. ఆ కార్యక్రమం అంతా కూడా పేరు నాది గారు అండి, ఏవీవి సత్యనారాయణ గారు దగ్గరుండి అది అంతా కూడా చేశారు. చేసి నాకు వారు అంటే నా ద్వారా పంపాలి కాబట్టి నేను పంపాను. అయితే అందులో ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఆయనకి వండర్ కిడ్, స్వామీజీకి ఏంటంటే వండర్ కిడ్, చూడండి పువ్వు పుట్టగానే మరి పరిమళిస్తుంది అంటాం. అలాగే ఆయన చిన్ననాటినే పరిమళించారు, ఆ కవితాభావం కానీ పద్యాలు రాశారు, ఆయన నాటకాలు రాశారు, అలాగే ఖండ కావ్యాలు రాశారు, మరి ఎన్నో ఎన్నో ఆయన చేశారు. అంతేకాకుండా ఆయన బహుభాషా కోవిదుడే, పెర్షియా మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, అరబీ మాట్లాడగలరు, తర్వాత ఇంగ్లీష్ మాట్లాడగలరు, తెలుగు మాట్లాడగలరు, సంస్కృత్ మాట్లాడగలరు. మరి ఇన్ని భాషలు వచ్చాయి మనల్ని, మరి ఆ భాషలు వచ్చినా దాన్ని అలా ఉంచలేదు ఆయన. ఆయన ఒక ఇప్పుడు ఇందాక చెప్తున్నారు మన మాస్టర్ ప్రిన్సిపాల్ గారు ఇంచేదంటే మీరు ఆ కవిత్వం చదివితే తలనైపోతుందని. నిజమే కదండి, ఆహ్లాదకరంగా ఉన్నట్టయితే ఆ భావాలు మన మైండ్లోకి వచ్చినప్పుడు మనకున్న బాధలన్నీ మర్చిపోతాం, అదే దైవత్వం. ఆ దైవత్వాన్ని మిళితం చేసి మరి ఆయన కవితలు రాశారు. అలాగే ఫ్రీడమ్ ఫైటర్గా వీళ్ళు జైలుకి వెళ్లకుండా ఇలాంటి లాఠీ దెబ్బలు తినలేదండి. ఈయన ఎంత సున్నితంగా ఆయన చరిత్ర చదువుతుండే ఎంత సున్నితంగా సమాజంలోకి ఉద్యమాన్ని ఎలా లాక్కొచ్చారంటే ఆయన కవితల ద్వారా, ఆయన మాటల ద్వారా, ఆయన స్పీచెస్ ద్వారా మొత్తం అందరినీ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మన గాంధీ గారు అహింస అదే ఆయన అంటే ఒక్క విషయం ఏంటంటే అండి, పోరాటంలో ఇప్పుడు గాంధీజీ గారు వచ్చాడని చెప్పి కూడా ఝాన్సీ లక్ష్మి గారి దగ్గర నుంచి మొదలైన పోరాటం అంతా హింసావాదంగానే మొదలైంది. గాంధీ గారు వచ్చాక ఏమైందండి, అహింసావాదం మొదలైంది. అలాగే మురళీశా గారు కవిత్వం అంటే ఇప్పుడు గరిమెడ సత్యనారాయణ గారు ఇలా చెప్పారు, కానీ అది ఎలా చెప్పేవారంటే ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి ఉద్దేశంగా చెప్పారు. ఈయన అలా కాకుండా ఒక ఆధ్యాత్మికంగా, మరి ఉదాహరణకి చాణిక్య చంద్రగుప్త మరి ఇందాక ఒక ఫేమస్ నాటకం అంటే నేను పెట్టినయే చెప్తున్నా, అందులో మెన్షన్ అయ్యే చూస్తున్నాను, మీరు చదివితే ఖచ్చితంగా మొత్తం భావాలన్నీ కూడా వస్తాయి. ఆ చాణిక్య చంద్రగుప్త మద్రాసులోని తర్వాత ఢిల్లీలోని 1940లో మద్రాసులో, 1936లో ఢిల్లీలో, అప్పుడు ఆ వేదిక మీద ఎంత గ్రేటో చూడండి. మరి అలాంటి ఆయన స్మరించుకునే రోజు రోజు వచ్చింది ఒక్కసారి, మరి ఆ రోజు మనం మరి అభినందనలు అందించలేదు. ఈ రోజున మరి అలాంటి దేశభక్తులు చాణిక్య చంద్రగుప్త ద్వారా దేశభక్తులు ప్రబోధించిన ఉమరాలేశ గారికి ఒక్కసారి మరి నీరాజు కరతాళ తోలు చేత అందిద్దాం. అలాగే ఆయనకి డాక్టర్ బ్రిటిష్ గవర్నమెంటే ఆయన్ని పదవి ఇచ్చింది, బహుశా కౌన్సిల్ 1936 డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అమెరికా ఇచ్చినట్టు, అమెరికా ఇచ్చింది అంటే ఫిలాసఫీ అనేది. అలాగే చాలా సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్ 1936లో ఇచ్చినట్టుంది సంస్కరణలు అన్నింటిలో. అయితే ఇవన్నీ ఆ కోణం, ఇదంతా కూడా నేను ఆ డీడీఆర్లో వచ్చిన కోణం. ఇంకా కొన్ని కోణాలు ఉన్నాయి, అవి ఏంటంటే మరి మనం మా ఉపాధ్యాయ వర్గానికి మరి అప్పట్లోనే మాకు ఎలిమెంటరీ టీచర్ ఫెడరేషన్ అని ఉండేది, తాళరేవులో సభ పెట్టి ఆ తాళరేవులో ఉపాధ్యాయులందరినీ కూడా ఏకీకృతం చేసి ఓ సంఘాన్ని ఏర్పరచడానికి ఆయన కారకలు ఇదిగి. బహుశా మేము ఒకసారి ఎస్టీయూ మీటింగ్ పెట్టినప్పుడు
ఉమరాలశ గారు అన్నయ్య గారికి తెలియజేశాం. ఆ రోజుని మన ఉమరాలశ గారు జ్ఞాపకార్థం కూడా మెమోంటోస్ భావకరణ కూడా జరిగింది. ఆ రోజుని అక్కడ దాని ద్వారా కూడా స్పాన్సర్ చేశారు. అలాంటి కోణం ఒకటి ఉందండి. అంటే సమాజంలో ప్రతి వారికి కూడా ప్రతి ఇందాక చెప్పేది పాప మహిళలు ముందర రావడానికి కారణం స్వామీజీ అని. అలా ప్రతి వాళ్ళకు కూడా సమాజంలో ఉన్నత స్థానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఆయనే స్వామీజీ. మరి ముందు నుండి మనల్ని అందరూ నడిపించారు కాబట్టి ఆయన నడిపిస్తున్నారు కూడా. ఇప్పుడు ఆయన స్వామీజీ కింద మనం చెప్పుకుంటాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఇంచేతంటే ఒక ఉన్నతమైన వ్యక్తి గురించి చెప్పాలంటే ఉపాధ్యాయుడికి ఎంత స్థానం ఇచ్చినా సరిపోదు. అయితే దీంట్లో కూడా నేను ఎలా ఇన్వాల్వ్ అయ్యాలో కూడా చెప్తాను. నేను మామూలుగా మన తాత్విక బాల వికాసంలో వచ్చేవాడిని. అంతగా ముందర మరి సమాజం విజ్ఞానవంతులు అవ్వాలని మరి ఉమ్మల ఆలేశపీఠం దగ్గర నుంచి అక్షర జ్యోతి కార్యక్రమాలు జరిగాయి. అందులో చింతపల్లి అప్పారావు గారని ఆయన కోఆర్డినేటర్గా ఉండేవారు అక్కడ మా దాంట్లో. ఆయన మా గురువు గారు నాగులాపల్లి. ఆయన ఉన్నప్పుడు మీ సర్టిఫికేట్లను నేను రాసివాడినండి. ఈ ఇందులో పాల్గొన్న వాళ్ళ సర్టిఫికేట్లు నేను రాసివాడిని. ఆయన అనేవారు మా గురువుగారు కదా ఆశీస్సులు ఉండేవి. ఎలాగంటే ఒరే నువ్వు ఎంత దూరంలో వెళ్ళిపోతావు అన్నారు. మరి ఆయన ఆశీస్సులు ఏటో ఆ కోఆర్డినేటర్ రాసినప్పుడు ఈ రోజుని మరి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో మరి సర్టిఫికేట్ రాసే అవకాశం కూడా నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం జరిగింది. మరి అవి ఎప్పుడో 90లో మారి చెప్తున్నాను మీకు. అలా అంటే ఆశీస్సులు అన్న గురువు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మనకి. ఆశీస్సుల వల్లే మనం చేసేది కాదు, గురువుని నమ్ముకుంటే ఖచ్చితంగా గురువు ఆశీస్సుల ద్వారా ఉన్నత స్థానానికి వెళతాం. మరి అలాగే మానసికంగా ఆనందంగా అన్ని విధాల్లో కూడా మనం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ చక్కని మరి యాక్చువల్గా నాకైతే అసలు ఈ రోజుని రాత్రి అంతా కూడా డిడిఆర్ ప్రోగ్రామ్ రాజమండ్రిలో చేసామండి. అసలు ఖాళీ లేదు, వచ్చేదాడికే 11:30 అయిపోయింది. నేను అంత గొంతుకు కూడా పోయింది. సార్ చెప్పలేండి, నేను సూర్యబాబు గారు మెసేజ్ పెట్టారు, సార్ పెట్టారు. మరి ఏమైనా సరే నా అభిప్రాయాలు కూడా పంచుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చి మరి మీ అందరినీ కూడా ఒక చిన్న విషయం చెప్పినందుకు మరి అవకాశాన్ని కల్పించిన వేదిక అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మనకి ఉమ్మరాలేశ గారి గురించి అనేక విషయాలు తెలియజేశారు. వారికి మన సభ తరపున కృతజ్ఞతలు. వారిని వేదిక దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి. ఆలేశ గారు వారిని సాల్వతో సత్కరించి మెమంటోను బహుకరించవలసిందిగా విజ్ఞప్తి. అహ్మదాలిష్ట గారు ఉపన్యాసం చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని చెప్పి కూర్చులు పంపి శ్రీ విశ్వవిద్యాన విద్య ఆధ్యాత్మిక పీఠము 1472 భారతదేశానికి రావడము, అలాగే ఇక్కడ 9 పీఠాధిపతులుగా రూపుచెందడము, ఒక్కొక్క పీఠాధిపతి ఒక్కొక్క రూపంలో వారు ఈ భారతదేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి పనులు చేయడము, భారతదేశానికి ఎన్నో ఉన్నత స్థితులను తీసుకెళ్ళడం జరిగింది. అలాగే అందులోని మన 6వ పీఠాధిపతి డాక్టర్ ఉమలేశ వర్యులు ఈరోజు వారి జయంతి. 1885 వీరు పిఠాపుర గ్రామంలోని మొయిద్దీన్ బాదుషా తండ్రిగారు తల్లిగారు చాన్బీబీ వారి తల్లిగారు సమక్షంలో వీరు పెరిగారు. వీరు పెద్దవారయ్యారు. అలాగే వీరు చదువులు పిఠాపురం గ్రామంలోనే చాలా మట్టుకు జరిగాయి. వీరు స్కూలు చదువుల్లోనే కవితలు చెప్పడం జరిగేది. అప్పట్లో ఉన్న అధ్యాపకులు వీరిని చూసి మెచ్చుకునేవారు. అలాగే 16వ ఏట ఈయన విద్యా విలాసము అనేటువంటిది గ్రంథాన్ని రాయడము, అలాగే అంచెంచెలుగా ఒక్కో గ్రంథం రాసి పీఠానికి ఎంతో తోడ్పడేలాగా ఒక్కో గ్రంథం అందులో ఉండేటువంటి దైవ స్వరూపాన్ని తెలిపే విధంగా ఉంది, ప్రేమ విధంగా ఉంది, అభిమానం ఆతృత కలిగే విధంగా ఆయన ఎన్నో కవిత్వాలు రాయడము
అలాగే భారతదేశానికి ఒక ఆధ్యాత్మికవేత్తగా అలాగే ఒక పీఠాచార్యులుగా ఎన్నో సేవలు చేశారు. మరి వీరు ఎన్నో రచనలు రాశారు. ఆ రచనల ద్వారా ఎంతో మందికి ఆకర్షితులయ్యారు. మన పిఠాపురంలో రాజావారి కాలం ఉండేది, రాజా రాజా బహుద్దురు గారి కాలం. ఆ కాలంలో ఆయనకి ఉమనలీష గారి కవిత్వాలు చాలా నచ్చడం జరిగాయి. వారు ఆ రోజుల్లోని ఉమనలీష గారిని కవిశేఖరగా రమ్మని చెప్పేసి కోరడం జరిగింది. ఆయన అక్కడ ఆయన రాజ్యంలోని ఆయన ఒక కవిశేఖరగా ఉండాలని కోరడం జరిగింది. ఆయనకు ఒక ఆ రోజుల్లో చెప్పుకునేవారు చెప్పే ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను. 100 ఎకరాల భూమి ఇస్తాము, అలాగే మంచి ధనాన్ని కూడా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఆ విషయానికి ఒప్పుకోలేదు. ఆయన నా రచన నా ప్రజలకు ఉపయోగపడాలి, నా సభాసభ్యులకు ఉపయోగపడాలి, ధనధాన్యాలకు ఉపయోగపడకూడదు అని చెప్పేసి ఒక వాంగ్మూలంలో ఆయన చెప్పడం జరిగింది. అలాగే నవలలు కవిత్వాలు రాసిన ప్రతిదీ నాటక రూపంలో ఆయన ఇవ్వడం జరిగింది. కానీ సినిమా పరిశ్రమకి కోరడం జరిగితే దానికి కూడా నిరాకరించారు. నా రచనలు నా నాటకాలు నా ఆంధ్రదేశానికి ఉపయోగపడాలా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఆయన ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన ప్రతి పని చేస్తూ వెళ్ళారు. రాజకీయ పరంగా చూస్తే ఆయన సమైక్య భారతదేశ కాంగ్రెస్లో ఆయన 1916 సంవత్సరంలో ఆయన చేరడం జరిగింది. గాంధీ గారి యొక్క అహింసా సిద్ధాంతం మెచ్చుకుని ఆయన అందులో చేరడము, రాజకీయాల్లో అంచెలుగా ఎరగడము, ఎదిగి ఆయన ఎన్నో ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. ఆయన ఉపన్యాసాలు చెబుతుంటే అందరూ ఎంతో ఆతృతగా వినడము, అది సూచ పాటించడం జరిగేది. అందులో స్త్రీ గురించి, స్త్రీ విద్య గురించి, స్త్రీ వరకట్నం గురించి, కన్యాశుల్కం గురించి, ఇలాగా స్త్రీ యొక్క విషయం ఏదైతే ఉందో ఆయన భావోద్రేకంతో మాట్లాడేవారు. ఆయన అప్పట్లో స్త్రీలకు అంతగా ఏది సదుపాయం లేక ఉండేవారు ఎక్కువ. కానీ వారిని సదుపాయంగా ఉండాలని చెప్పేసి వారిని దేశంలోని ఒక ప్రాముఖ్యత గల ఒక వ్యక్తిగా గుర్తించాలని చెప్పేసి వారు అప్పట్లోనే 1925 ఆ ప్రాంతంలోనే ఆయన ఎంతగానో కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిని మనం ఎంతైనా గుర్తు చేసుకోవాలి. మరి అటువంటి వ్యక్తి మరి ఆ రోజుల్లో అహోన్నతత్వం కానీ అస్తవధాని సతవధాని ఇలాగా ఎన్నో అవధానాలు ఉండేవారు. ఆ అవధానంలోని ఆయన ఎంతో ఒక మంచి వ్యక్తి కానీ మంచి వ్యక్తిగా గుర్తింపబడినటువంటి అవధానిగా ఆయన గుర్తింపబడ్డారు. అలాగే ఇది అది అని కాదు, ఏ శాఖలైనా ఆయన పేరే మొదటిసారిగా గుర్తుగా ఉండేది. ఆయన అంచెలంచెలుగా వచ్చి అలాగే మన పీఠానికి శ్రీ విశ్వవిద్యాలయ విద్యాపీఠానికి 6వ పీఠాధిపతిగా ఎన్నో సేవలు ఇచ్చారు. అలాగే సభాసభ్యులను ఎంతోమందిని తీర్చిదిద్దారు. ఎన్నలేని ఎన్నో సేవలు చేశారు. వారు చేసిన సేవలు మరువులేని సేవలు. వారిని ఎల్లప్పుడూ సదా గుర్తు చేసుకోవాలని ఈ కాకినాడ బోట్ క్లబ్ దగ్గర ఈ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ విగ్రహం దగ్గర మనందరం రావడము, ఇక్కడ చేరడము గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ మన సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఎల్లప్పుడూ ఈ సభ ఎల్లప్పుడూ జరుపుకోవాలి. ఈయన వర్ధంతి జరుపుకోవాలి, ఈయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలి. ఈయన ఎల్లప్పుడూ మాలో ఉండి మనల్ని ఎప్పుడూ గుర్తుగా ఉండి మనం అందరినీ గుర్తుపెట్టేలాగా ఈయన్ని ఎల్లప్పుడూ మనం చూడాలని మహాసభ్యులకు సభాసభ్యులకు ఈ మీడియా వారికి అందరికీ నేను నమస్కరిస్తూ మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఆమ్దాలిష్ట గారు వారి ముత్తాత గారి యొక్క విశిష్టతను అంతటినీ కూడా చాలా కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. వారికి మన సభ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు మన సభ కోసం శ్రమించినటువంటి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. వారికి ఈ ధాన్యపు కూర్చుల్ని అందజేయవలసిన విజ్ఞప్తి. ముందుగా మడకా రామలక్ష్మి గారు ప్రతి సంవత్సరం కూడా ఇదంతా కడిగి ఇదంతా ముగ్గులేసి ఎంతో శ్రమ పడతారండి ఆవిడ.
ప్రతి సభకి కూడా ఉదయం 7 గంటలకు వచ్చేస్తారు ఆవిడ వచ్చి ఇదంతా కూడా చాలా శుభ్రం చేసి అంతా ముగ్గులేడతారు చాలా సేవ చేస్తున్నారు ఆవిడ వారికి అహ్మదాలిష్ గారి చేతుల మీదుగా ధాన్యపు కూర్చుని అందజేయవలసిందిగా విజ్ఞప్తి మడక రామలక్ష్మి గారు జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజానములు నీ పేరు పేరున గూర్చి నీరాజానములు నీ పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి అర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమా భక్తులు జ్ఞాన భరిత సాధ్వీమణులు పరమా భక్తులు జ్ఞాన భరిత సాధ్వీమణులు కరములు మోర్చి విరి పళ్ళేరమున నిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వాతేజమున వరములు మాకిచ్చి పరతత్వాతేజమున వరములు
నిదిగో అరయూ సేను షా సద్గురు నరసీ నటుల నిదిగో అరయు మొహియదిన్ బాదుషా సద్గురు నరసీ నటుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి